వేమనాడ మండలంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మహిళా భక్తులు భక్తి పాటలు భజనలు ప్రత్యేకమని చెప్పాలి. గత 6 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని మండప నిర్వాహకులు తెలిపారు. ఈ గణనాథుని నెలకొల్పి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారిని పూజించడం చాలా సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. జయ జగతాంగతయే తుభ్యం శ్రీరస్తో తుభ్యం శ్రీరస్తో జయ లక్ష్మీ గణపతయే నమో వాగవ. అందరికి నమస్కారం. వెంగవాడ పట్టణంలో శ్రీ సాయి సేవా సమితి కొరుట్ల బస్టాప్ వారు 7 సంవత్సరాలుగా గణేషుణ్ణి చాలా ఘనంగా గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల కార్యక్రమాలు చేస్తూ శుక్రవారం రోజు కుంకుమ పూజ ఉంది, సోమవారం రోజు లింగార్చన, అలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ గణేషుణ్ణి చాలా బాగా పూజిస్తున్నారు. నాకు ఇద్దరు పాప బాబు. గణేషుణ్ణి ముక్కున్నాక ఇద్దరికి తొలి పండుగ వినాయక చవితి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ శుభ సాయంత్రం. శ్రీ సాయి గణేష్ సేవా సమితి ద్వారా సాయినగర్లో మేము వినాయకుడిని నిలుచుకున్నాము. ఇది 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మేము ఈరోజు బుధవారం రోజు భాగంగా ఉదయము హోమము జరిగింది, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది, సాయంకాలం నిత్య పూజ కార్యక్రమం జరిగింది, తర్వాత 108 కాయిన్స్ పూజ అలాగే పువ్వుల పూజ జరిగింది. స్త్రీలందరం కలిసి మణిద్వీప వర్ణన అలాగే లలిత సహస్ర నామాలు పాడడం జరిగింది. ఇక్కడికి 5 సంవత్సరం వచ్చాను, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఏదనుకుంటాను కంపల్సరీ జరిగింది, సంతోషం అనిపించింది. నేను ఒకటి అనుకున్నాను, అది నా మనసుకు అదే అనుకున్నాను, నాకు అదే వచ్చింది, చాలా సంతోషం అనిపించింది. అయితే మేము ఒక అక్కడ మా గల్లీ వినాయకుని దగ్గరికి వెళ్ళాను, కొన్నిసారి కుంకుమ పూజ చేసుకున్నాను. నాకంటే ఇన్నేళ్ళలో ఎప్పుడు కూడా అసలు ఎక్కడ ఏది ఏం రాలేదన్నట్టు నేను కోరుకున్నాను. వీనికి విఘ్నేష నాకు ఇట్లా రావాలి అని వచ్చింది, అది కూడా సంతోషం అనిపించింది. బహుమతి సాయి సేవ గణపతి కొరుట్ల బస్టాండ్ లో సాయినగర్ లో గణపతి ఉత్సవాలు ప్రతిరోజు బాగా చేసుకుంటున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ జరుపుకుంటున్నాము. ఉదయం 10 గంటలకు సాయంత్రం 7:30 నిత్య పూజ జరుపుకుంటున్నాము. మధ్యలో వివిధ రకాలుగా రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ జరుపుకుంటున్నాము. నిన్న మహాలింగార్చన చేసుకున్నాము, ఈరోజు గణపతి హోమం చేసుకున్నాము. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. నిన్న ఈవినింగ్ ఉండ్రల పూజ ఒకటి చేసుకున్నాము, ఈరోజు సైన్స్ పూజ చేసుకున్నాము. అదేవిధంగా రేపు కూడా అందరూ 108 నైవేద్యాలుగా బాగా తీసుకుని ప్రసాదాలు తీసుకొని వస్తారు, వాటిని కూడా రేపు చేసుకోబోతున్నాము.